పాడి రైతులకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేసిన సంఘటన కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గమిరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు రోడ్డుపై రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పాడి రైతులకు మద్దతుగా బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పాడి రైతులకు సబ్సిడీపై రుణాలు అందిస్తామని 38 మంది పాడి రైతులకు రుణాలను మంజూరు చేసినప్పటికీ వాటికి సంబంధించిన సబ్సిడీ ఎందుకు ఇవ్వడం లేదని వారు ప్రశ్నించారు. సబ్సిడీ తక్షణమే పాడి రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులకు సబ్సిడీ ఇవ్వకపోగా అధికారులు బెదిరింపులకు గురి చేస్తున్నారని, పూర్తి స్థాయిలో రుణాలను కట్టాలని నోటీసులను జారీ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు సబ్సిడీ ఇవ్వాలని, లేని పక్షంలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపోయిన గోపి, మండల అధ్యక్షుడు గంటా అశోక్, జిల్లా నాయకులు దేవసాని కృష్ణ, ఎంపీసీ రాజిరెడ్డి, దేవగౌడ, కృష్ణకాంత్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎలకరాజు, గణేష్ తదితరులు ఉన్నారు. అమాయక పాడి రైతులకు వెంటనే రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. రవీందర్ రావు, రవీందర్ రావు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత సంచుకుంటున్న కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే ఉందో గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో, ఇదే మండలంకి వెళ్ళి జాతీయ కోఆపరేటివ్ చైర్మన్ ఉన్నారు. ఇక్కడనే అవినీతి ఎక్కువ జరుగుతుంది. ఈరోజు 2016-17 సంవత్సరానికి ఇక్కడ ఏదైతే లోన్లు శాంక్షన్ చేసిరో పాడి పరిశ్రమ కింద, దానికి గాను 25% సబ్సిడీ వస్తుందని చెప్పి ఇక్కడున్న సొసైటీ పెద్దలు వీళ్ళందరికీ లోన్లు శాంక్షన్ చేసింది. ఆ శాంక్షన్ చేసిన లోన్లకు వెళ్ళి మినిమం డిపాజిట్ కింద మనిషికి 10,000 రూపాయలు ఇక్కడ ఈ బ్రాంచ్లో డిపాజిట్ చేయించుకున్నారు. అదే రకంగా ఇక్కడున్న బ్యాంకు పెద్దలు, సిఓ గారు, సంబంధిత అధికారులు ఖర్చుల కింద ఒక్కొక్క రైతు దగ్గర 3,000 రూపాయలు ఇల్లీగల్గా వసూలు చేసారు. దాని గురించి అడిగితే ఖర్చులకు తీసుకున్నామని చెప్తున్నారు. కోఆపరేటివ్ సొసైటీ రైతులకు సంబంధించింది. రైతులకు లోన్లు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోవాల్సిన అధికారులను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఇడ ఇక వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది రైతుల మీద అన్నది తెలుస్తుంది. ఈరోజు ఇక్కడ ఒక మినిస్టరు, ఒక సీఎం కొడుకు, కాబోయే సీఎం అని చెప్తున్నారు, ఆయన రిప్రజెంటేషన్ చేసిన అక్కడ ఇక్కడ ఆయన నియోజకవర్గంలో ఈ రకమైన రైతుల దుస్థితి ఉంది. 2016లో ఆయన లోను ఈ 31 లోపల కట్టకపోతే ఇంట్రెస్ట్ అప్డేట్ చేస్తాం, మీరు మార్టేజ్ చేసిన భూములు తీసుకుంటామని చెప్పి డిమాండ్ నోటీసులు వస్తున్నాయి. మరి డిమాండ్ నోటీసులు వచ్చిన క్రమంలో దాని సబ్సిడీ ఎందుకు రాలేదని చెప్పి గత 20-25 రోజుల నుండి వీళ్ళు ఇక్కడ బ్రాంచ్లో తిరిగినా కానీ పట్టించుకున్న వాళ్ళు లేరు. బ్రాంచ్ మేనేజర్కు ఫోన్ చేస్తే, గంభీరావుపేట కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్కు ఫోన్ చేస్తే మాకు దానికి సంబంధం లేదని చెప్పి నిర్లక్ష్యపు సమాధానాలు చెప్తున్నారు. ఇక్కడ ఈ సొసైటీ కొత్తపల్లి సొసైటీ చైర్మన్ సీఓ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నాకేం తెలియదని సమాధానం చెప్తున్నారు. వీళ్ళ స్టేట్మెంట్ కాపీలు ఇస్తలేరు, లోన్ అగ్రిమెంట్ కాపీలు ఇస్తలేరు, అసలు వీళ్ళకు సబ్సిడీ వచ్చిందా లేదా అన్న విషయం కూడా తెలుస్తలేదు. మరి భారతీయ జనతా పార్టీకి అలా ఒకటి డిమాండ్ చేస్తున్నాం, వీళ్ళ డిమాండ్ నోటీసులు ఏవైతే పంపిరో వెనక్కి తీసుకోవాలా, వీళ్ళకి సబ్సిడీ 25% వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అదే రకంగా వీళ్ళు ఎవరైతే ఖర్చుల కింద మనిషికి 3,000 రూపాయలు వసూలు చేసిర్రో అధికారుల నుండి మొత్తం కక్కించాలి. వీళ్ళకి న్యాయం చేసి వీళ్ళకి సబ్సిడీ వచ్చే రకంగా నిర్ణయం చేసుకున్నట్టయితే రానున్న రోజుల్లో ఈ కోఆపరేటివ్ సొసైటీ మొత్తం, అయితే గంభీరావుపేట కావచ్చు, సిరిసిల్ల రాజన్న జిల్లా ఉన్న కోఆపరేటివ్ సొసైటీ కావచ్చు, ఉమ్మడి జిల్లా కోఆపరేటివ్ సొసైటీని ముట్టడిస్తాం, వీళ్ళకి న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం.